మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. హేమంత్ గారు అడుగుతున్నారు ఇచ్చాపురం నుంచి ప్రశ్నని, వ్రతాల తర్వాత ఉద్యాపన చేయలేకపోతే ప్రాయశ్చిత్తం ఏంటి? ఉద్యాపన చేయాలి, చేయలేని ఎడల ఆ వ్రతోద్యాపన చేసే వరకు ఆ వ్రతాన్ని కొనసాగించాలి. వినాయక చవితికి సంబంధించి 16 నెలలు సంకటహర గణపతి వ్రతం చేయాలి అని శాస్త్రం. 16వ నెల తర్వాత ఉద్యాపన ఉంటుంది, వీలు కాలేదు. ఉద్యాపన చేసేంత వరకు ఎన్ని ఏండ్లైనా కూడా ఆ వ్రతాన్ని చేస్తూ ఉండాలి. ఇదే తరుణోపాయం. అలాగే మంగళగౌరీ వ్రతం 5 సంవత్సరాలు మాత్రమే చేసి 5వ సంవత్సరం ఉద్యాపన చేయాలి, వీలు కాలేదు. 6వ సంవత్సరం కూడా కొనసాగించాలి, ఇది ప్రమాణం. అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం 14 ఏళ్ళు పాటించాలి, ఉద్యాపన చేయాలి, వీలు కాలేదు. వీలైనంతకాలం జీవించి ఉన్నంతకాలం ఆ వ్రతాన్ని కొనసాగించి ఉద్యాపన చేయలేని ఎడల, అశక్తతతో ఉన్న ఎడల తమ తర్వాతి తరంలోని వారైన పిల్లలకు అందించాలి. ఇది పరిహారం మార్గం. ప్రత్యేకమైన ప్రాయశ్చిత్తం లేదు, అయినా కూడా ఒక్కొక్కసారి కారణాంతరాల చేత ఏదైనా వ్రతం అలా మనం ఉద్యాపన చేయకుండా కొంతకాలం గడిచి విడిచిపెట్టే కొంతకాలం గడిచిన తర్వాత శక్తి వచ్చినట్లయితే, అలా వచ్చినప్పుడు ఒక పళ్ళెంలో బియ్యము దక్షిణ తీసుకొని కొందరు సభాసదులను బ్రాహ్మణోత్తములను కూర్చుండబెట్టి లేచి నిలుచుని 3 సార్లు ప్రదక్షిణ చేసి సభాసత్పురుష మధ్యే అని చెప్పి ఆ బియ్యమును ఆ దక్షిణను సభికులకు అందించి వారి అనుమతితో ఉద్యాపన చేయవచ్చు.